ఎవడు మాడైనా పగలగొట్టం. మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అందరూ కాదు, కాంగ్రెస్, సోనియా గాంధీ కూడా అందరూ కలిసి చలుచుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరనేది మనకు అర్థమవుతుంది జనంలో కదలిక చూస్తుంటే. ఎవడడ్డా లేవు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో జగన్ అడ్డానే. అలాగే ఈ స్టేడియం ఓపెనింగ్ కూడా నేను అసలు అటేపు ఎందుకు తొంగి చూడలేదంటే బోర్డు అంతా బోర్డులో నా పేరే ఉండి ఉంటుంది, అంటే ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి. అంటే దాని రోజుకి ఎందుకు వెళ్ళలేదు అంటే దీని ఆలోచన ఈ స్థలాన్ని స్టేడియంకి తీసుకోవటం, కలెక్టర్ దగ్గరికి వెళ్తాం ఈ స్టేడియాన్ని, ఈ స్థలాన్ని స్టేడియానికి తీసుకోవటం, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దగ్గర కూర్చొని ఈ స్టేడియానికి కావాల్సినటువంటి డబ్బులు మంజూరు, ఇండోర్ స్టేడియానికి కావాల్సినటువంటి నిధులు మంజూరు చేయించుకోవటం కానీ, దీన్ని టెండర్ పిలిచిపోవటం కానీ, శరవేగంగా దీన్ని పూర్తి చేయించేటువంటి సంపూర్ణమైనటువంటి బాధ్యత అంతా కూడా పేర్ని కృష్ణమూర్తి తీసుకున్నాడు కాబట్టి ఈ స్టేడియంలో ఎమ్మెల్యేగా దిమ్మ మీద నా పేరు తప్పితే ఏం చిన్న పాత్ర కూడా నాకేం సంబంధం లేదు. అందుకనే నేను దూరంగానే ఉన్నాను. మనకు సంబంధం లేదు, మనం ఎందుకు వెళ్తాం, వాళ్ళు చేస్తారు వాళ్ళ సంబంధం, వాళ్ళు వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు చేసుకుంటారు. ఇవాళ డాక్టర్ గారిని కిట్టుని పరిచయ కార్యక్రమంగా మనం బందర్లో ప్రజలకి, ఇదిగో ఈయన ఎంపీ అభ్యర్థి జగన్ గారి తప్పున, ఇదిగో ఈయన ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పని ఈరోజు పరిచయ కార్యక్రమం స్టార్ట్ చేశారు. కానీ మనమేమో అంటే ప్లాన్ చేసుకున్నది మోటార్ సైకిల్ మీద వెళ్దామని, కానీ మనం ఊహించిన దానికంటే కూడా అంచనాలకు మించి ఊహకు అందని రీతిలో జనం రావటం, మోటార్ సైకిల్ రావటం, కదలలేని స్థితిలో నడవటం, దానివల్ల వాస్తవంగా అయితే మనం ఇంకా చిన్నచెట్టు సెంటర్ వరకు ర్యాలీ చేయాల్సి అవసరం ఉంది, అంటే మనం అనుకున్న రీతి ప్రకారం. కానీ ఇప్పటికే మనం 5 గంటలకి 3 స్తంభాల సెంటర్ దగ్గర వినాయకుడికి, అట్లాగే అమ్మవారికి పూజ చేసి అభ్యర్థిద్దరు జీబీకి 5 గంటలకు బయలుదేరితే మనం దాదాపుగా నాయర్బడ్డి సెంటర్కి వచ్చేప్పటికే 8 ఆ టైం అయిపోయింది. ఇంకా 8 అయిపోయింది, మనం మీరు ఎప్పుడో మధ్యాహ్నం 2 ఇంటికి బయలుదేరి వచ్చి ఉంటారు చాలామంది, కొంతమంది 3 ఇంటికి బయలుదేరి వచ్చి ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి తిప్పేసి స్టేడియం ఓపెన్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పని అక్కడి నుంచి ఇటు రావడం జరిగింది. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు, ఆయన అమెనిగడ్డ గ్రామంలో జన్మించి పాఠశాల విద్యాభ్యాసం అంటే 10వ క్లాస్ వరకు కూడా పూర్తిగా అమెనిగడ్డలో చదువుకుని, ఇంటర్మీడియట్ మచిలీపట్నం నేషనల్ కాలేజీలో చదువుకుని, అక్కడి నుంచి వైద్య వృత్తి తర్వాత అంటే ఎంబీబీఎస్, తర్వాత సర్జన్ తర్వాత మళ్ళీ క్యాన్సర్ సర్జన్గా ఆయన విద్యను అభ్యసించి సుమారుగా 1988 నుంచి, అంటే అప్పటికి ఇంకా క్యాన్సర్ గురించి పెద్దగా జనాలకి అంతగా అవగాహన లేని రోజుల్లో 1988 ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ వస్తే ఎక్కడికి వెళ్ళాలంటే ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపి సింహాద్రి చంద్రశేఖర్ గారే మనకు కనపడేవాడు. వాళ్ళ నాన్నగారు మూడు పర్యాయాలు శాసనసభ్యుడిగా, 2 పర్యాయాలు మంత్రిగా పనిచేస్తున్నప్పటికి కూడా ఆయన ఏ రోజు కూడా వైద్య వృత్తిని పక్కకు పెట్టం కానీ మనుషుల్ని ఆయన, నేను కూడా ఆయన ఒకటే అనుకుని ఉంటాడు, నేను
నా వృత్తిలో ఉంటే ఎంతోమందికి ప్రాణం పోయచ్చు, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని చెప్పని దాదాపుగా 35 సంవత్సరాలు క్యాన్సర్ బారిన పడినటువంటి ఎంతోమంది, కొన్ని వేల మందికి ప్రాణం పోసినటువంటి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు. సహజంగా వాళ్ళ నాన్నగారు తెలుగుదేశం పార్టీ, ఎవరికైనా కూడా ఆ ఇంట్లో పుట్టిన పిల్లలందరూ కూడా సహజంగా తండ్రి ఏ పార్టీలో ఉంటే పిల్లలకు కూడా మనసు దాని మీదే ఇష్టంగా ఉంటుంది. వాళ్ళ నాన్నగారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మనమంతా కూడా, నా తండ్రి, నేను, మనందరం కూడా ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాళ్ళం. అంటే మనకి ప్రత్యర్థి పార్టీలో వాళ్ళ నాన్నగారు ఉండి ఆయన డాక్టర్గా ఉంటే, ఏదన్నా ఒక పేషెంట్ కోసం నేను ఫోన్ చేసిన, నేనంటే మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు సావాసం ఎక్కువగా ఉండేది, బాగా స్నేహం. పోనీ నేనంటే వాళ్ళ నాన్నగారు స్నేహితుడు కొడుకుగా నా ఉన్న ఏమైనా ఆప్యాయంగా పలకరించడం, నేను ఒక పేషెంట్ గురించి చెప్తే వెంటనే ఆ పేషెంట్ని పంపించమంటాం, వెంటనే నాని పంపించాడని చెప్పి గవబ చూడటం, చూసి వాళ్ళకి వైద్యం చేయగలిగితే డబ్బులు చాలా తక్కువగా వైద్యం చేయటం, మళ్ళీ జాగ్రత్తగా అవసరమైతే డబ్బులు లేకపోతే ఛార్జీలు కూడా డబ్బులు ఇచ్చి జిల్లాకి అంటే ఏ ఊరైతే ఆ ఊరు పంపించటం. నాకంటే లింక్ ఉంది వాళ్ళ నాన్నగారు, మా నాన్నగారు సావాసం ఉంది, కానీ వాళ్ళ నాన్నగారి మీద ప్రత్యర్థులుగా నిరంతరం రాజకీయాల్లో వైరిగా ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గారి కొడుకు, మండలి కృష్ణారావు గారి కొడుకు మండలి బుద్ధప్రసాద్ గారు ఫోన్ చేసినా కూడా పేరుని నాని ఫోన్ చేస్తే ఎలా స్పందించేవాడు, అదే రీతిలో స్పందించేవాడు, అలాగే ఆయన పంపించిన పేషెంట్లను కూడా చూసేవాడు ఆయన. అంటే ఆయన గుండెకి ఎక్కడా కూడా పార్టీ మకిళ్ళు, మా నాన్న పార్టీ కాబట్టి, మా నాన్న మీద వాళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి, లేకపోతే మా నాన్నకి వ్యతిరేకమైన పొట్టులో వీళ్ళు తిరుగుతున్నారు కాబట్టి అని ఎక్కడా కూడా ఈశాన్ మాత్రం లేకుండా ఎవరు ఫోన్ చేసినా కూడా ఆప్యాయంగా మాట్లాడటం. సాధారణంగా కొంతమంది ఫోన్ చేయగానే బ్రహ్మాండంగా ఆహా పంపించేయండి మేము చూస్తూ ఉంటారు, ఈ పేషెంట్ అక్కడికి వెళ్ళాక ఆయన పిలవరు బయటికి లోపలికి, సాయంత్రం దాకా కూర్చుంటూ ఉంటారు, వాళ్ళు వెళ్ళినోడు మనకు ఫోన్ చేస్తుంటాడు, సార్ డాక్టర్ గారు పిలవలేదు సార్, ఇంకా డాక్టర్ గారు పిలవలేదండి, పొద్దున వచ్చామండి సార్, మధ్యాహ్నం అయిపోయిందని చెప్పి. కానీ ఏ రోజు నా జీవితంలో ఏ రోజు డాక్టర్ గారికి ఫోన్ చేసి పేషెంట్ని పంపిస్తే పేషెంట్ నుంచి మళ్ళీ పొరపాటును కూడా డాక్టర్ గారు మమ్మల్ని పిలవలేదండి, మమ్మల్ని చూడలేదండి అని ఒక్క ఫోన్ కూడా ఎప్పుడు రాలా, డాక్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చేది, నాని నువ్వు పంపించిన పేషెంట్కి ఈ రకమైనటువంటి ఆరోగ్య స్థితిగతులు ఉన్నాయి, ఇది చేద్దాం లేకపోతే ఇక మనం ఏం చేయలేనని ఇప్పుడు బాగా ముదిరిపోయింది, బాగా ఆలస్యంగా వచ్చారు, దురదృష్టం, ఏదో వైద్యం చేద్దాం, కీమో చేద్దాం, రేడియేషన్ పెడదాం, మనం అంతకు మించి చేయటాకేమీ లేదు,